वेलकम टू पब्लिक टीवी न्यूज़ बुलेटिन ముందుగా హెడ్లైన్స్ కొండ సురేఖ మనుషుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానం చిల్కలూరిపేట బ్యాంకులో ఈఎం కోట్లు అవకతవకలు జరిగాయి సిఐడి మద్యం షాపుల కేటాయింపులకు లాటరీ ప్రక్రియ పూర్తి అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ధర్నా కోల్కతాలో ల్యాండ్ అయిన అతిపెద్ద కార్గో విమానం వివరాలకు వెళ్తే అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ధర్నా మెడక్ నర్సాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ప్రయాణికులు ధర్నా చేపట్టారు ఆర్టీసీ అధికారులు పల్లెవేలుకు బస్సులు ఏర్పాటు చేసి దాంట్లో స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు పండగ వేళ ప్రయాణికులను దోచుకున్నారంటూ వారు ధర్నా చేపట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం బెల్గా ఎక్సెల్ ఇవాళ కోల్కతా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది చైనా నుంచి పయనమైన ఈ ఎయిర్క్రాఫ్ట్ సిబ్బందికి విశ్రాంతి ఎఫ్డిటిఎల్ రిఫ్యూయలింగ్ వంటి కారణాలతో ఇక్కడ ల్యాండ్ చేశారు కోల్కతాలో ఈ ఫ్లైట్ ల్యాండ్ అవడం ఈ నెలలో ఇది రెండోసారి దీని పొడవు 207 ఫీట్లు ఎత్తు 62 ఫీట్లు బరువు 125,000 కేజీలు ఉంటుంది ఇది 44 టన్నుల బరువును మోయగలదు పారిశ్రామిక అభివృద్ధి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ రోడ్ క్రాఫ్ట్ పాలసీలపై విడివిడిగా సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అనేది ప్రభుత్వ విధానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేర్కొన్నాడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన దసరా ఉత్సవాలలో సుమారు 35,000 మంది పైగా ప్రజలు పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని విధమతి యువకులు చేతులు ఒకరికొకరు తాకినాయని గొడవపడి కాళ్ళతో కొట్టుకొని తన్నుకొని న్యూ సెన్స్ క్రియేట్ చేశారు అక్కడ కార్యక్రమానికి వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు ఆ సంఘటనపై మొత్తం కొంతమంది సోషల్ మీడియాలో తీసి వీడియోలు పెట్టడం జరిగింది అది వైరల్గా మారింది దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేశారు
ఇరు వర్గాలను పట్టుకొని వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రులకు పిలిపించి గోదార్కని పట్టణంలోని వంటన్ పోలీస్ స్టేషన్లో గోదార్కని ఏసీపీ ఎం రమేష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వారందరూ చదువుకున్న పిల్లలు మరియు ప్రైవేట్ జాబులు చేస్తున్న వారు ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా వారిని మందలించారు. మొన్న 12వ తారీఖు నాడు గోదావరికని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లోపల దసరా ఉత్సవాల సందర్భంగా రావణవధ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 30,000 పైచిలుకు పట్టణ ప్రజలు ఇతర చుట్టుపక్కల ప్రజలందరూ అటెండ్ అయ్యి హాజరై ఈ సందర్భ ఈ సంబరాలను చేసుకోవడం జరిగింది. ఈ సంబరాల లోపల ఒక చిన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల లోపల వైరల్ అయ్యింది. కొంతమంది కుర్రవాళ్ళు ఒక 6-7 కుర్రవాళ్ళు ఒకరినొకరు నెట్టేసుకొని తన్నుకున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యి ఇక్కడ ఒక ఏదో జరిగిందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేసింది. దాని మీద మేము పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా ఒక ఇద్దరు కుర్రవాళ్ళు ఆ పబ్లిక్ లోపల ఒకరి చెయ్యి ఒకరికి తాకినందుకు, వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటే ఒకరి చెయ్యి ఒకరికి తాకినందుకు దాని మీద వాళ్ళు ఎవరికి పూర్తి పరిచయం కూడా లేని వ్యక్తులు వాళ్ళు నెట్టేసుకున్నారు. నెట్టేసుకున్న క్రమం లోపల ఒకవైపు ఒక 4 కుర్రవాళ్ళు, ఒకవైపు ఇంకొక 3 కుర్రవాళ్ళు ఒకరికొకరు నెట్టేసుకొని కాళ్ళతోటి తన్నుకోవడం జరిగింది. దీని మీద చాలా నెగటివ్గా వీడియో వైరల్ అయిన సందర్భం లోపల మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి ఆ పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి తీసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొని రాగా దాంట్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంకొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. అది వాళ్ళకు ఇంతకుముందున్న పరిచయం కానీ లేకుంటే శత్రుత్వం కానీ ఏమీ లేకుండా తాత్కాలికంగా జరిగినటువంటి సంఘటన. దీని మీద వాళ్ళ తల్లిదండ్రులను, ఆ కుర్రవాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళను పూర్తి స్థాయిలో పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ రకమైనటువంటి పూర్తి శత్రుత్వం కానీ లేకుండా ఏ రకమైనటువంటి జరగకుండా మళ్ళీ భవిష్యత్తు లోపల విద్యార్థుల భవిష్యత్తు పాడు కాకుండా తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క మనవి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో నిఘా అనే పదం కరెక్టు, వాళ్ళ నిఘా పెట్టేసి వాళ్ళను వాచ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనే దాని మీద చేసి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఒకవేళ కానిపక్షం లోపల వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ వారికి మాకు తెలియజేసినట్టయితే పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కేసులలో ఎదుర్కొని వాళ్ళ భవిష్యత్తు పాడు కాకుండా కౌన్సిలింగ్ ఇచ్చి సరిదిద్దే కార్యక్రమం చేపడతాం. ప్రస్తుత పారిశ్రామిక సంస్థలకు నైపుణ్య మానవ వనరులను అందించడం లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా టాటా టెక్నాలజీ సహకారంతో నూతనంగా నిర్మించబడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని పట్టణ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జి దేవానంద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు 14 నుండి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటీఐ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7013846573 9154545496 97 అలాగే 9885981959 నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. 14 తారీఖు నుంచి 19 తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి ఆసక్తి టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి ఈ కోర్సులు జాయిన్ అయ్యి ఎన్సీబీటీ సర్టిఫికేట్ పొంది ఉద్యోగ అవకాశాలను పొందగలని నేను మనవరి ఐటీ తరఫున కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో ఇక్కడ ఒక్క దగ్గర మన ఐటీ ఒక్క దగ్గర ఇప్పుడు ఈ విడుదల ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మందమారి ఐటీకి వచ్చి ఈ కొత్త కోర్సులో జాయిన్ కావాలని కోరడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చడంలో విఫలమైందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
బీజేపీ నాయకులు గంట రవికుమార్, రావు పద్మ, కుసుమ సతీష్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కారణంగా పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు లేటు కావడం జరిగిందని అన్నారు. సభ్యత్వ నమోదు అనేది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు జరుగుతుందని తెలిపారు. సంస్థాగత వ్యవహారాలు నిర్వహిస్తూనే పార్టీ మరియు ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ కుటుంబ పాలన, అహంకార భరిత పాలన పరిపాలిస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి, ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే పరిపాలిస్తుందని తెలిపారు. పేదలకు ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరుతో ఇల్లులు కూలుస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో ఇదే విధంగా 5 గ్యారంటీలు హామీలు ఇచ్చి కర్ణాటక ప్రభుత్వం ఈరోజు రోడ్డున పడ్డది. ఈరోజు కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ దివాలా తీయించింది. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి చేతి తెప్పేసింది గ్యారంటీ అంటే. కానీ మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అధోగతి పాలించి అపర రాష్ట్రంగా మార్చేసి పెద్ద ఎత్తున వారి ప్రభుత్వ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ హయాంలోనే జరిగినటువంటి పరిపాలన విధానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు తప్ప ప్రజలలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, తలా తోకలేనటువంటి పరిపాలన, ఒక స్పష్టమైనటువంటి విధానం లేనటువంటి పరిపాలన ఈరోజు తెలంగాణలో కొనసాగుతుంది. ఏ పథకం ఏ రకంగా అమలు చేస్తారు, ఏ రకంగా రిసోర్సెస్ మొబిలైజ్ చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు. ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తారు, దానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మూసీ నది కోసం కాంగ్రెస్ పార్టీ సహకారం అందించకుండా కూడా మేము మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు అనేక రకాల అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల అవరోధాలు సృష్టించే ప్రయత్నం కేంద్రానికి కాంగ్రెస్ చేస్తాము. కానీ ఈరోజు ప్రజల నుంచి కాంగ్రెస్ అనుకూలంగా స్పందన లేదు అనే విషయము ఇటీవల జరిగినటువంటి 2 ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కానీ. నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే స్టీల్ తీయాలని, బాటిల్ నెక్స్ క్లీన్ చేయమని ఆదేశాలను ఇచ్చారు. వాటర్ ట్యాంకులు, జనరేటర్లు, ఎక్స్కేవేటర్లు, ట్రాక్టర్లని ముందుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఆహారం, త్రాగునీరు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సో అందుకనే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరు మున్సిపల్ కమిషనర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అయింది, వీడియో కాన్ఫరెన్స్. ఒకటే చెప్పాం, ఈ మధ్య సిల్ట్ తీశారు, ఇంకా కొన్ని దగ్గర తీస్తున్నారు. జనరల్గా బాటిల్ నెక్స్ ఉంటాయి,
అంటే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అక్కడక్కడ వెడల్పు తగ్గిపోయి వాటర్ ఫ్లోగా అవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ క్లియర్ చేయమన్నాం. ఇంకోటి వాటర్ వే ఫైనల్గా ఎక్కడైతే కాలువలో కలుస్తుందో మెయిన్ కెనాల్స్లో, ఆ మెయిన్ కెనాల్స్ వచ్చేది కూడా బాటిల్ నెక్స్ ఉంటాయి, వాటిల్ని కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా మున్సిపల్ అధికారులందరికీ, ఇంజనీర్లకు వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే గత అనుభవాలు తీసుకుంటే విద్యుత్ తుఫాన్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, నెల్లూరు నగరంలో వచ్చిన ముంచి నెల్లూరు నగరం అంతాని ముంచెత్తిన 2015 ఫ్లడ్ కావచ్చు, లేదా మన మనుబోల్ దగ్గర నేషనల్ హైవేనే కొట్టుకోపోయింది. ఇవన్నీ అనుభవాలు చూస్తే ఏంటంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఫస్ట్ వన్ బాటిల్ నెక్స్ క్లియర్ చేయడం. దానికి క్లియర్ కన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, దాని మీద వాళ్ళు అందరూ ఉన్నారు. అది కాకుండా రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫోర్కాస్ట్ డీటెయిల్స్ తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే జీరో లైఫ్, జీరో హ్యూమన్ లైఫ్ లాస్. వాళ్ళందరినీ ఫోర్కాస్ట్ చూస్తూ ఇమీడియట్గా వాళ్ళని సేఫ్గా ఉండే ప్లేసులకు షిఫ్ట్ చేయటం, వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేయటం, వాళ్ళకు కావాల్సిన వాటర్ అరేంజ్ చేయటం, వాళ్ళకు కావాల్సిన టాయిలెట్ అరేంజ్ చేయటం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే దుప్పటి లాంటి సప్లై చేయటం ఇవి చేయం. రాచకొండ పోలీస్ కమిషనర్ను కలిసిన పద్మశ్రీ కిన్నెర మొగలయ్య ఇటీవల తన స్థలంలో కట్టుకున్న గోడను కూలగొట్టిన దుండగులు ఆ స్థలం పరిరక్షణకు పూర్తి బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు, దీంతో కమిషనర్ సుధీర్ బాబు, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజులకు కృతజ్ఞతలు తెలిపిన మొగలయ్య కమిషనర్ ముందు పాట పాడి అలరించిన మొగలయ్య సంతోషం ఒక చిన్న పాట పాడదామని సార్ ఏం పని చేస్తావు మొగలయ్యని పని అడిగాడు. నేను అడిగిన పద్మశ్రీ వచ్చింది నాకు, నాకు పద్మశ్రీ రాదులా వాడు వచ్చింది. పద్మశ్రీ ఎనిమిదో తరగతి పాఠం ఉంటుంది, ఖాళీలో పాఠం ఉంటుంది, ఒక ఎస్ఐకి చదివటంలో ఒక క్వశ్చన్ ఉంటుంది. బేగంపేట పిలిచి బొమ్మను పెట్టిండు అబ్దుల్ కలాం పక్కల, చాలా గొప్ప కళ చేసిన సార్ నేను పాట పాడిన. కానీ ఎందుకంటే జమాన పాటలు అవి, గోల్కొండ నబాబులు ఉన్నాక పాడిన పాటలు అవి, ఆ పాట వంటి పాటలు మా తాత ముత్తాతల పాటలు ఇప్పుడు వచ్చినాయి. ఆ పాట చిన్న పాట పవన్ కళ్యాణ్ సార్ పాట పాడిన ఆ పాట పాడతా గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగుతాండలోన జమ్మ చెవుడు చెట్టు ఉన్నది జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పబడుతుండాలి ఎండలి ఎదురు రాత్రి కాదు ఏవు సుక్కబడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయ పేరు సోమలగండు అమ్మ పేరు మీరాబాయి నాయుడ పేరు సోమలగండు తాత పేరు బౌదూరు ముత్తుల తాత ఈరా నాయ్ పెట్టి పేరు భీమ్లా నాయ్ శబాస్ భీమ్లా నాయ్ నమస్కారం సార్. హిందూపురం గ్యాంగ్ రేపు సంఘటనపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారా? సాయంత్రంలోగా నిందితులను అరెస్ట్ చేశామని తెలుగుదేశం పార్టీ మంత్రి సవిత చెప్పారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? మా పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మానే మీ బాధ్యత నెరవేర్చండి, దిశ చట్టం తెచ్చి హత్యాచార సంఘటనల విచారణ 21 రోజులు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేసే వ్యవస్థ ఏర్పాటు చేసింది జగన్ అన్న ప్రభుత్వం. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 10 సంఘటనలు జరిగాయి, వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని దీపికా హిందూ సంఘటన అయిన 12 గంటల లోపల మేము ఎవరైతే ఉన్నామో మా పార్టీ లీడర్స్ అందరూ మేము రియాక్ట్ అయినాము. సవితమ్మ గారు 1.5 రోజు అయిన తర్వాత వచ్చి టీవీ చూడలేదా వీళ్ళు, వీళ్ళకి అప్డేట్స్ తెలీదా అని అడుగుతున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను సవితమ్మ గారు, మీరు నిన్న చెప్పినారు ఈరోజు సాయంత్రం లోపల ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కనిపెడతాము, ఈరోజు అరెస్ట్ చేస్తాము అని. ఎక్కడ సవితమ్మ గారు? మీరు మా పార్టీని, మన జగనన్నని, మమ్మల్ని అనేది వదిలేసి దయచేసి ముందు మీరేం చేయాలనేది చూడండి. గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో మీరు ప్రశ్నిస్తున్నారు కదా, నేను చెప్తున్నాను వినండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిజిస్ట్రీ తీసుకొచ్చిందే మన ప్రభుత్వం, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. దిశ యాక్ట్ 2019 అనేది మీరు దయచేసి గూగుల్ చేయండి. ఈ దిశ యాక్ట్ అనేది ఎవరైతే రేపిస్ట్ ఉంటారో
వాళ్ళని 21 రోజుల లోపల పట్టుకొని జడ్జిమెంట్ ఇచ్చేటట్లుగా ఒక యాక్ట్ తీసుకొచ్చినటువంటి ప్రెస్టీజ్ మన వైఎస్ఆర్ కుటుంబానికి ఉంది. ఈ రోజు కూడా అది ఉంది. మీరు దాన్ని తెలుసుకోవాలి అని నేను కోరుకుంటాను. దిశ యాక్ట్ అనేది ఒక క్రైమ్ చేసిన తర్వాత పట్టుకోవడానికే కాదండి, అది ముందుగానే డిటెక్ట్ చేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో సేఫ్టీ మెజర్ ప్రివెన్షన్ మెజర్స్ అది ఆన్లైన్లో కూడా కంప్యూటరైజ్ రికార్డ్ అవుతుంది. సో దట్ ముందు అయ్యే క్రైమ్స్ని మేము దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇటువంటి చర్యలు మేము తీసుకున్నాము. అప్పుడే దిశ యాక్ట్ కానీ దిశ మొబైల్ యాప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, 100 రోజుల పాలనలో, మీరు వచ్చిన 100 రోజుల పాలనలో 10 కేసులు బయటపడినాయి, ఏది సాల్వ్ అయింది అని నేను అడుగుతున్నాను. కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నం, కాపాడిన రైల్వే పోలీసులు. సికింద్రాబాద్ స్టేషన్లో ఘటన. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో కింద పడిపోయిన మహిళ, వెంటనే గమనించి ఆమెను కాపాడిన ఆర్ఎఫ్ కానిస్టేబుల్ రాజశేఖర్ విశ్వజిత్. ఓబ్రకల్లు మండలం కేంద్రంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా ఎన్ఆర్ఏ జిఎస్ నిధుల కింద పలు సీసీ రోడ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చే సమస్యల వినతులను స్వీకరిస్తూ త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేరితారెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మండల అధ్యక్షులు గోవిందారెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీఓ శ్రీనివాసు, మండల నాయకులు విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, ఉమ్మడి కూటమి టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, సోదర సోదరి మండలకు, ప్రెస్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరికీ తెలుసు అన్నిటి ఈ దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ రోజు 30,000 రకాల పనులు, 4,500 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. చూడండి, మనము ఈరోజు ఈ దీని ద్వారా 3,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, 500 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో 25,000 గోపురాలు కడతా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇంకా 10,000 ఎకరాలు ఎక్కడైతే నీటిని మనం నింపగలుగుతామో నీటి సంరక్షణ ట్రింపులను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు మనము ఓరకల్లో ఈరోజు 20 లక్షలతో మనము సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇవే కాక ఈ ఓరకల్లు గ్రామానికే ఇంకా మిగతా కూడా మొత్తం 54 లక్షలతో మిగతా పనులను కూడా
శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం మన మండలం అంతా 37 పండ్లు 2 కర్నూల్ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 82 కోట్లతో 1562 పండ్లకు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కొడుమూరు నియోజకవర్గంలోని కర్నూల్ మండలం గొందిపర్ల గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా ఇంద్రమ్మ కాలనీలో మంజూరైన రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ అసరారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఇ రామచంద్రారెడ్డి, డిఓపి భాస్కర్, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్టేట్ కన్వర్జెన్స్ కావచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ కొత్త శాంక్షన్ తీసుకుంటాం నెక్స్ట్ ఏప్రిల్లో. సో ఆ లోపు ఏదైనా అమౌంట్ వస్తే మళ్ళీ అమౌంట్ కూడా మనం శాంక్షన్ తీసుకుంటాం. ఇలా కంటిన్యూగా వర్క్స్ జరుగుతాయి. ఇంకా ఈ విలేజ్కి మొదటి దశలో 41 లక్షలు ఇచ్చాం. సో ఇంకా ఈ విలేజ్లో మిగతా పనులను కూడా మనం వరుసగా మన గ్రామసభ పెట్టుకున్న తర్వాత అన్ని పనులు ప్రయారిటీ ప్రకారంగా ఒకటోటి సర్పంచ్ గారు అలాగే గ్రామసభ నిర్ణయించిన దాని ప్రకారంగా ఒక్కొక్క వరకు చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు డ్రైన్స్ అడిగారు, డ్రైన్స్ కూడా ఎస్టిమేట్ వేసుకుంటాం ఫేజ్డ్ మేనర్లో. అది కూడా డ్రైన్స్ కూడా మనం కట్టుకుంటాం. ప్రజెంట్గా ఇప్పుడు ఇచ్చిన వర్క్స్ అన్నీ ఏంటంటే సిసి రోడ్స్ ముందు రోడ్స్ కంప్లీట్ చేయాలన్నారు. సో రోడ్స్, ఈ గోకులమ్స్ అన్నీ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మనం డ్రైన్స్ పెట్టుకుంటాం. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇదేమి ఇక్కడతో ఆగేది కాదు. సో అందరూ కూడా, అందరూ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ వేస్ట్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషి ఫలితం ఇదంతా కూడా. సో అలాగే గవర్నమెంట్ కూడా ట్రాన్స్పరెంట్గా చిత్తశుద్ధి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీ అందరి సహకారంతో మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటాం. సో గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి సర్పంచ్ గారు, హానుబుల్ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమం ఈరోజు జస్ట్ స్టార్టింగ్ పాయింట్, అంటే జస్ట్ మొదలైంది ఈరోజు. సో మళ్ళీ ఈ రోడ్స్ ఇనాగ్రేషన్ అలాగే డ్రైన్స్ అన్నీ కూడా అన్నీ మనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అందరం కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకా చాలా మన యొక్క భావితరాలు, భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కరికి, అంటే మనం మేనిఫెస్టో ఇచ్చిన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి వారి యొక్క మన అజెండాని కూడా రూపొందించి దాని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శాశక్తిలా ఆయన ముందు ఎన్నో అంటే మరో బుల్టెన్ల మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.